వస్తున్న దాన్ని బట్టి చూస్తే తెలిసిన వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన కూడా ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాడేమో మరి ఏదన్నా ఘర్షణ జరిగిందేమో తెలియదు ఒక రాజకీయ పరమైన అంశము ఆర్థికపరమైన అంశాలు ఈ రెండు ఉన్నాయి అనేది కనపడతా ఉంది క్లియర్గా బట్ ఫర్దర్గా ఏంటి చెప్పండి ఏమనుకుంటున్నారు అవినాష్ రెడ్డి గురించి ఇన్ని రోజులుగా వస్తూ ఉంది వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు సిబిఐతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారనో ఓ అమిత్ షా దగ్గర పోయినప్పుడు మీ పార్టీ చాలా ఆరోపణలు చేసింది ఈ కేసు గురించి పోతున్నారనేది బట్ ఇక ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసి ఒక క్లారిటీ కనపడతా ఉంది క్లియర్గా ఎప్పుడైతే అంటే జనరల్గా మామూలుగా ఏదైనా ఇలాంటిది ఏదైనా సంఘటనలు ఏమైనా వచ్చింది అని అంటే ఎవరైనా ఒక డిబేట్ లైక్ ఒక ప్రెస్ మీటో ఏదో ఒకటి వస్తారు కదా సజ్జల నాని ఉన్నారు కదా ఈ బ్యాచ్ అంతా వీళ్ళంతా వచ్చి మాకు దీంట్లో లేదు దాంట్లో లేదు అని అంటారు కానీ ఎవరూ కూడా అవినాష్ రెడ్డి పాత్ర లేదు అని మాత్రం చెప్పటం లేదు నాకు తెలిసి ఆయన ఆయన పాత్ర లేదు అందరికీ లోపల ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన గట్టిగా ఇరుక్కున్నాడు చేశాడు దొరికాడు అని మాత్రం అందరికీ అర్థమైపోయింది ఇట్స్ క్లియర్ కట్ నా నోటి తోటి నేను ఇప్పుడు వర్డ్ ఇవ్వలేను కాబట్టి ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై మౌత్ షట్ లేకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అని తెలిసిపోయింది అంతెందుకు ఈవెన్ ఇప్పుడు మన మీద ఎవరైనా ఒక నింద వేశారు అని అంటే దానికి ఒక క్లారిఫికేషన్ మనంతలు మనమే ఇస్తాం ఇంత సిబిఐ ఇంత వచ్చినా కూడా సిబిఐయే తప్పు చేసింది తప్పు మాట్లాడుతుంది మా గురించి నా గురించి ఎందుకు ఇలా అవుతుంది అనుకొని అవినాష్ రెడ్డి ఏం మాట్లాడడం లేదు కదండి పోనీ అది కూడా చెప్పడం లేదు పో అసలు ఏపీ పోలీసులని వాళ్ళని ఎంతగా యూజ్ టిష్యూ లాగా వాడుకుంటున్నారు అని అంటే సిబిఐ మీదే వేప అంటే కేసు అంటే వీళ్ళ ఒక 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 డిపార్ట్మెంట్ని ఇంకో డిపార్ట్మెంట్తో గొడవ పడేటట్టు చేసుకుంటున్నారు అని అంటే లోపల వాళ్ళకి అర్థమైపోయింది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెయిర్ మా ముందు ఎలా అనుకున్నారని అంటే అప్పుడుగా ఎప్పుడైతే ఒక హత్య కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా జరిగింది అని అంటే అప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో తోసేస్తారు జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఉంది కాబట్టి బాబాయ్ని మనం చంపేసి గవర్నమెంట్ మీద తోసేద్దాం మనకేం పోయింది ఎలక్షన్స్ రేపు గెలుస్తాం కాబట్టి రేపు మనం ఎలాగో ఒకలాగా జనాల్ని మోసం చేసేసి మనం గద్దెక్కేస్తాం కాబట్టి అక్కడ మనం మేనేజ్ చేసుకుందాం అలాంటి మేనేజ్ చేసుకునే స్టేజ్లో నుంచి దొరికిపోయే స్టేజ్లోకి వచ్చేసారు ఏ రోజుకైనా నేను ఇందాకే ముందే చెప్పాను విజయ్ గారు నిజం అన్నది బయటికి రాకుండా ఉండదు వస్తుంది మెల్లగా వస్తుంది నాకు తెలిసి అవినాష్ రెడ్డి దొరికిపోతాడు కాబట్టి నాకేమవుతుంది అని అని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవచ్చు ఆయన ఎవరినైనా బలి చేస్తారండి రాష్ట్రా బలి చేసిన వాళ్ళు ఒక కజిన్ని బలి చేయడానికి ఏముంది మీకే తెలియాలి మీరు ఎంతమంది ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారో ఎంతమంది ఆయన వెంట ఉంటారో ఇది ఎన్ ఇంకెన్ని స్టేజెస్లోకి వెళ్తుందో అనేది ప్రజలే గమనించాలి ఇచ్చే క్లియర్ కట్ న్యూస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేపర్ చదువుతున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంత కిరాతకమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషికా మన రాష్ట్రాన్ని అనుకొని అనని వాళ్ళు లేరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరుచుకొని వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ ఫ్యామిలీ వ్యక్తే కదా దారుణ కూడా అయింది చేసేసారు కదా చాలా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద ఒకవేళ స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేసినా ఏం చేసినా కూడా స్పష్టంగా ఆధారాలతోటి సిబిఐ ముందుకెళ్తున్నట్టుగానే కనపడుతుంది ఈ అంశంలో వాస్తవాలు డెఫినెట్గా బయటకు వచ్చే అవకాశం చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత తెచ్చుకుంటున్నాం